గొప్ప నేత కేసీఆర్ గారు ఈ రోజు మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 63 సీట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ తర్వాత 2018 ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ సీట్లతో మరి తెచ్చుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు మరి కాబట్టి ఇక్కడ డైనస్టీ పండితు కష్టపడి వచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారు అనేక పెట్టుబడులు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు యువతలో మరి ప్రతి రాష్ట్ర ప్రతి ప్రజల యొక్క మనసులో స్థానం సంపాదించుకున్న నాయకుడు కేటీఆర్ గారు ప్రజల యొక్క మెజారిటీ బోర్డు దగ్గర చేసినటువంటి నాయకుడు కేటీఆర్ గారు ఈరోజు ప్రజల అభిమానాన్ని చెరుగుల నాయకుడు కేటీఆర్ గారు ఈరోజు నియమే మరి ఆ రకంగా చూసుకున్నట్టయితే మరి వారి డైనస్టీ పాలిటిక్స్ ని ప్రోత్సహించకపోతున్నట్టయితే మరి అనురాగ్ ఠాకూర్ గారిని మరి వారు ఎందుకు కేంద్ర మంత్రి చేశారు వారు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కొడుకే కదా మరి మీ కేంద్రంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు అనురాగ్ ఠాకూర్ గారు కాబట్టి అది కాదు స్పీడ్ చూడాల్సింది మీరు చూడాల్సింది ఏంది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీరే భారతదేశ వ్యాప్తంగా ఆదర్శ గ్రామాలను ఎంచుకుంటే 20 గ్రామాలను ఎంచుకుంటే 1 నుంచి 20 వరకు ఈరోజు అన్ని గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఇచ్చింది వేరు కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చింది కదా పంచాయతీరాజ్ శాఖ మా మంత్రి గారు పోయి అవార్డు ఎందుకున్నారు మా గ్రామ పంచాయతీ సర్పంచ్ అవార్డు తీసుకున్నారు కదా అది చూడమని చెప్తా ఉన్నాం ఈరోజు మిషన్ బగరేద ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తా ఉన్నాం మిషన్ కాపేరు ద్వారా అన్ని చెరువులు బాగు చేసుకో ఉన్నాం ఈరోజు ఒకటి ఎందుకు పాత ఎందుకు కొత్త చెప్తా ఉన్నాం ఆవో దేకో సీకో అంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ రెడీ ఉంది ఫస్ట్ ఇన్ ఇండియా నో సిటీ హాస్ గాట్ సచ్ ఏ గుడ్ ఫెసిలిటీ పోయి చూసి నేర్చుకోమని చెప్తా ఉన్నాం దాన్ని ఈరోజు యాదాద్రి వేరండి ఇంత బ్రహ్మాండంలో కళా గుడి నిర్మాణం అయింది ఈరోజు కాళేశ్వర ప్రాజెక్ట్ చూసిరండి 3 సంవత్సరాల్లో పూర్తి చేసి మరి కోటి ఎకరాలకి నీళ్లు విస్తరించిపోతా ఉంటే దాని వచ్చే ఫలితాలు చూడండి ఈరోజు ఈ స్క్రీన్ టైర్లు పెట్టేసి ఈరోజు రాజకీయాలు మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి కమెంట్ చేస్తా ఉన్నారు కేంద్ర మంత్రులు ఆమె ఒక టైప్ మాట్లాడింది ఇంకొక ఆయన అనురాగ్ ఠాకూర్ గారు ఏమంటారు ముఖ్యమంత్రి గారు 8 సంవత్సరాల నుంచి కూడా ఒక ఫైనాన్షియల్ అంటే ఫిస్కల్ ప్రూడెన్స్ అంటే మొత్తం దేశంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేసే రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రం ఉన్నది ఈరోజు అప్పులు ఏం చేశారంటే అప్పులు మీ బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తక్కువ అప్పులు తీసుకుంటే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా అప్పులు తీసుకున్నాయి అప్పు డబ్బులు ఏం చేశారంటే అప్పు డబ్బులు ఏం చేసామా ఈరోజు మీరు పర్ క్యాపిట ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 ఈరోజు ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 ఈరోజు ప్రాజెక్టు పూర్తి చేసే రాష్ట్రం తెలంగాణ ఏ రంగంలో తీసుకున్నా సరే ఫలితాలు సాధించడం ఈరోజు ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతా ఉన్నాయి అనురాగ్ ఠాకూర్ గారు నేర్చుకోవాలి పోయి చూసి తెలుసుకోవాలా వచ్చిరు కాబట్టి టూర్లు వచ్చిరు కాబట్టి అన్ని రాష్ట్రంలో ఒక గ్రామానికి వెళ్ళి తెలుసుకోండి పెన్షన్ ఎంత వస్తుంది మీ హిమాచల్ ప్రదేశ్ ఇస్తున్నా 2000 పెన్షన్ రూపాయలు 100000 రూపాయలు ఇస్తున్నా కళ్యాణ లక్ష్మి మీ దగ్గర ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతా ఉన్నారు ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో అమలవుతలేదు చూసి నేర్చుకోమని చెప్తా ఉన్నాము దేశంలో భాగమే కదా మేము కూడా ఆ స్పీడ్ తో కాకుండా ప్రభుత్వం పైన గౌరవ ముఖ్యమంత్రి గారి పైన దుమ్మెత్తిపోవడం అనే ఈ యొక్క కేంద్ర మంత్రులు పెట్టుకున్నారు అందుకే ఇది వారి కార్యవర్గ సమావేశం కాదు తెలంగాణ రాష్ట్రం పైన కక్ష కట్టి కక్ష పూరితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు కాబట్టి వారిని మీకు సమాధానం కోరుతా ఉన్నాం మీ రాష్ట్రంలో కూడా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయా 24 గంటలు ఉచిత విద్యుత్ వ్యవసాయానికి ఇస్తున్నారా ఎక్కడ రాష్ట్రంలోనే మీ దగ్గర గుజరాత్ లో పరిశ్రమలకు ఇవ్వలేకపోతున్నారు పవర్ హండ్ డిక్లేర్ చేశారు మొన్న మీరు గుజరాత్ రాష్ట్రంలో మీరు మోడల్ స్టేట్ గా పెట్టుకుంటే గుజరాత్ రాష్ట్రంలో పవర్ హండ్ డిక్లేర్ చేసిన వాళ్ళ వాస్తవమా కాదా మా రాష్ట్రంలో అక్కడిక్కడ లేదు కాబట్టి అనురాగ్ ఠాకూర్ గారు తెలుసుకోవాలి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి మేము మాట్లాడుతా ఉన్నాం ఇవాళ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఈ డబ్బుల రాయేసి కొడితేటువంటి గడగడ సపోర్ట్ ఉంటది సబ్జెక్ట్ ఉండదు పాడు ఉండదు అంశం పైన అవగాహన ఉండదు ఏం మాట్లాడితే లేదు
అది ఏమో సంభవిస్తారు ముఖ్యమంత్రి గారు నువ్వు నేను నువ్వు నేను మాట్లాడతాను నీకు ఇన్నోట్లు వచ్చాయి నాకు ఇన్నోట్లు వచ్చినాయి ఆయన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పోల్చుకుంటారు కరీంనగర్ చౌరస్తాలో 100 రూపాయలు ఓటు పెడితే చెల్లెలు మనిషి బండి సంజయ్ ఏదో బీజేపీ పార్టీని పెట్టుకుని ఏదో మాట్లాడుతున్నాడు ఆయన కేసీఆర్ గారితో పోల్చుకుంటూ మాట్లాడతాడు అది కూడా ఎట్లా మర్యాద లేకుండా గౌరవం లేకుండా మాట్లాడతాడు ఆయనకి నీకు ఇన్నోట్లు వచ్చినాయి జిహెచ్ఎంసీ నాకు అన్నోట్లు వచ్చినాయి మా పెరుగుతుంది పర్సెంటేజ్ ఏడు పెరుగుతుంది ఆయన పర్సెంటేజ్ డిపాజిట్ నాగార్జున సాగర్ లా హుజూర్ నగర్ లా పోటీ చేస్తే డిపాజిట్ రాలేదండి పార్టీకి కేంద్ర మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసి కాన్స్టిట్యున్సీ లో ఎమ్మెల్సీ ఘోరం ఓడిపోయారు మీరు బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ స్థానం ఘోరం ఓడిపోయింది మీ ప్రధానమంత్రి యొక్క నియోజకవర్గంలో తెలుసుకో ఓటు శాతం పెరుగుతుందో తగ్గుతుందంట కేసీఆర్ ఇన్నోట్లు వచ్చాడు నాకు ఇన్నోట్లు వచ్చింది ఆయన ఆయన బీజేపీ పార్టీ లేకపోతే చెబుతాడా మనిషి 100 రూపాయలు ఓటు పెట్టి కరీంనగర్ లో పెడితే లైట్ చెల్లని మనిషి నోటికి వెళ్ళి మనిషి వెళ్ళాడు ఆయన కేసీఆర్ గారితో పోల్చుకొని మాట్లాడతాడు అసలు అవగాహన ఉండి మాట్లాడతారా అవగాహన లేక మాట్లాడతారా లేకపోతే చెప్పడం సరి రాసిస్తే సరి రాసియాలి అని చెప్పడం సరిగా చెప్పాలి అదే శ్రీలంక గురించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జరిగిన పరిస్థితుల గురించి నిన్న చాలా వివరంగా మాట్లాడి ప్రధానమంత్రి గారు దేశానికి సమానం చెప్పే అవసరం ఉంది అడిగినాడు నిన్న తెలంగాణ రాష్ట్రం కూడా శ్రీలంక కైపోతుంది అరే బాబు శ్రీలంక దేశము తెలంగాణ రాష్ట్రము అది కూడా అంత కామన్ సెన్స్ సింపుల్ చిన్న పిల్లలు చెప్తారు 5th క్లాస్ 6th క్లాస్ స్టూడెంట్స్ వచ్చగలండి పిల్లలని చెప్తారు అది కూడా తెలియదు నాకు తెలంగాణ రాష్ట్రము శ్రీలంక దేశము దానికి దీనికి పోల్చి మాట్లాడతాడు ఇది ఈయన జ్ఞానము ఇది ఒక జాతీయ పార్టీ దానికి ఒక అధ్యక్షుడు ఈయన ఒక మాట ఎవరో ప్రెస్ మీట్ అది మనం వినాలి కర్మ జాతీయ పార్టీలు కూడా ఇలాంటి నాయకులను పెట్టుకుని మాట్లాడదు కానీ ఒక్కసారి పార్లమెంట్ లో మాట్లాడు దాగ నారాయణ యువకానికి ఒక్కసారిగా మాట్లాడవా వచ్చిన భాషలో మాట్లాడు సరే హిందీ ఇంగ్లీష్ రాబడేసిన పోరి తెలుగులో మాట్లాడచ్చు కదా టైమ్స్ ఒక్కసారి మాట్లాడారు అవి నువ్వేందుకు మీ సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 8 సంవత్సరాలు ఒక్కసారి ప్రెస్ మాట్లాడాలి ఇప్పటి వరకు కూడా చరిత్ర లేదు ఎలా రాదా కదా అట్లా మీ నాయకులు నువ్వు అట్లే ఉన్నావు కాబట్టి ఆయన మాట్లాడతారు కేసీఆర్ గురించి ఇంకే చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చాలా చాలా క్లారిటీగా మాట్లాడినారు దౌత్యపరమైనటువంటి మనము నిర్ణయాలు తీసుకున్నప్పుడు దౌత్యపరమైనటువంటి రిలేషన్షిప్ ఉన్నప్పుడు వేరే దేశాలతో మన అందరం కూడా యాజ్ ఎ కంట్రీ అందరితో మంచిగా ఉండాలి అక్కడ దేశ రాజకీయాలతో మనకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడుతూ మరి సాక్షాత్ ప్రధానమంత్రి గారు దేశ ప్రధానమంత్రి అఫీషియల్ గా పోయి అక్కడ పోయి ట్రంప్ కి ప్రచారం చేసి దేశ పరువు తీసినారు దేశం యొక్క వాల్యూ విస్మరించాడు ఆయన ఓడిపోయారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పోతారు ఏ దౌత్యపరమైనటువంటి వివరాలు ఉంటాయి నిర్ణయాలు ఉంటాయి మాట్లాడే మీటింగ్స్ ఉంటాయి ఏ ముఖం పెట్టుకుని పోతారు నరేంద్ర మోడీ అంటే ప్రధానమంత్రి దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు కదా ఆ మాటని కమెంట్ చేస్తే అలహాబాద్ ఎలక్షన్స్ అనుకున్నామంటే మరి ఈ ఎలక్షన్స్ పోలుస్తాడు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కి ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టారా ఎవరన్నా మాట్లాడారా అంటే నియమ బుద్ధి జ్ఞానం ఉంటే లాస్ట్ 5 ఇయర్స్ కింద రామ్నాథ్ కోవింద్ గారు ఇస్తే బరాబర్ పెట్టినాం హోర్డింగ్ పెట్టాం ఫ్లెక్సీ వెల్కమ్ చేసినాం అప్పుడు కూడా ఈరోజు ప్రజల చైతన్యం వచ్చింది కార్యకర్తల ఉత్సాహం వచ్చింది అందరూ వచ్చింది ముందుకి మీరు చేసిన తప్పుడు పనులు చూసి నిన్ను ఈ ముఖానికి నువ్వు చేసే తప్పుడు పనులు బీజేపీ చేసే మాట చూసి ప్రజలు అసహించుకొని లేదు బీజేపీ గురిపడని చెప్పాలని ప్రజలు బయటకు వెళ్తా ఉన్నారు ఒక పీపుల్స్ మూవ్మెంట్ గా మారుతా ఉన్నది దానికి తిరిగి ఏం పనికిరాబాయి పోయి దేశ పరువు తీయదని చెప్తా ఉంటే ఈ ఎలక్షన్ రైస్ పోలుస్తా ఉన్నాడు అది తెలుసుకొని మాట్లాడాలి తెలుసుకోకుండా మాట్లాడదని చెప్పేసి బండి సంజయ్ ఇప్పుడు గురి నుంచి ఇదే ఒక పరంపర కొనసాగుతూనే ఉంది ఉదయం నుంచి నడుస్తూనే ఉంది అడిగిపోయి రికార్డ్ అయిపోయింది ఇక పబ్లిక్ తెలిసిపోయిందా ఉత్త కేసు ఒంగొంగిండి అన్నాలు పెడుతున్నారు ఒంగొంగిండి అన్నాలు పెడుతున్నారు నిలబడి పెట్టరా పోయి తెలంగాణ సార్ దియకరా ఇదే ఆయన పరిస్థితి ముక్త కాలంలోకి తప్పలేదు దొంగలు అడగలేందుకు ఈరోజు ఇంకొక విషయం ఈరోజు సాయంత్రం 4 గంటలకి ప్రధానమంత్రి గారి సభ పెద్ద ఎత్తున పెట్టినారు ఎస్ ఎవరి పార్టీలు పెట్టుకోవచ్చు 10 లక్షల మందితోనే పెడుతున్నామని చెప్పేసి ఓ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు 10 లక్షల జనాభా 10 లక్షల కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున వస్తారని చెప్పి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అందరు దిగినారు ప్రతి నియోజకవర్గం పోయినారు అది ఒవ్వొరు మనుషులు వస్తారే తెలిసిపోయి అమ్మాయి ఇంత కథ రాబోయే ఎవరు వస్తలేదు రాబోయే మన 10 లక్షలు అని చెప్పిన మిస్ అదోగల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ ఏం చేయాలి అర్థం కాక షెడ్ లేచి కుర్చీలేస్తున్నారు పేరేడ్ గ్రౌండ్ కెపాసిటీ మాక్సిమం పడితే ఇప్పుడు నిలబడితే 2 లక్షలు గతంలో
గతంలో సవరణి జిమ్కానా పేరెంట్ లో రెండు కలిపి పెడితేనే 2 లక్షల 3 లక్షల వస్తుంది జాబా. దానిలో పట్టేటువంటి కెపాసిటీ మీరు జిమ్కానా గ్రౌండ్ లేదు, పేరెంట్ గ్రౌండ్ ఒకటే ఉన్నది. దాని గురేది మీరు వస్తున్నారా రాదా, పబ్లిక్ వస్తున్నారా రాదా, జనాలు వస్తున్నారా రాదా, మన స్పీచ్ 8 సంవత్సరాలు అయిపోయింది, మాట్లాడిందే మాట్లాడతాడు, అంతే కూడా అరిపోయిన రికార్డు అయిపోయిందని చెప్పేసి వస్తున్నారని డౌట్ తో కుర్చీలు వేస్తాడు. ఇది గారి పరిస్థితి. కుర్చీలేసారు, ఎన్ని కుర్చీలేసారు లెక్క తెలుస్తుంది కదా మనకి. కాబట్టి వారు పోతే స్పందన లేదు. కేంద్రం నుంచి జాతీయ కార్యవర్గం మొత్తం పిల్లాజల మొత్తం కిందికి మీకు అందరు వచ్చింది కదా. సవరి జన సమీకరణకి రాష్ట్రంలో బీజేపీ పార్టీ నాయకులకు సత్తా లేదు, సామర్థ్యం లేదు, వీళ్ళకి ఉత్తుత కేసే, అరే ఇలా నమ్ముకుంటే కథం అయిపోతాం రా అని చెప్పి నరేంద్ర మోడీ గారు అందరూ ఒప్పించిండు. అరే ఇతను కాదురా భయ్, మరి సభ సక్సెస్ గా సభ ఫెయిల్ అయితే మరి ఇచ్చారు అని చెప్పి వాళ్ళని ఒప్పించిండు. వాళ్ళని పంపిస్తే వాళ్ళు అని చెప్పి అరే సారి ఆకలి పెట్టుకుంది మన మీటింగ్ ఫెయిల్ అయితే అని చెప్తే కుర్చీ లేచిరు. ఇక కుర్చీ లేచి ఆ పేరు కాడ కోతులు ఆడిపిస్తే మంది ఏమవుతున్నాడు, కొత్త కోతులు ఆడుతారు కదా, కోతులు ఆడిస్తే మన సర్కస్ పెట్టే మంది చూస్తారు, చుట్టుపక్కల చూస్తారు, ఈజీ అవుతారు. అంత ఆ సెంటర్ పెట్టుకొని ఇంతమంది సమీకరించుకొని జన సమీకరణ చేయలేకపోయినారు, వాళ్ళ ప్రజల స్పందన లేదు, ఎక్కడ ఎవరు రాలేదు, అది తెలుసుకునే రోజు కుర్చీలు వేసుకొని మాట్లాడి సభ పెట్టుకుంటున్నారు. ఇది వారి యొక్క సత్తా, వారి కెపాసిటీ బీజేపీ రాష్ట్రంలో ఉన్న సంగతి ఇప్పుడైనా తెలుసుకున్నారు కాబట్టి మేము సంతోషిస్తా ఉన్నాం. కాబట్టి మీ యొక్క కార్యవర్గం సమావేశంలో చర్చ తప్పకుండా ప్రజలకు బయటపెట్టాలి. మీరు తెలంగాణ రాష్ట్రానికి యాజ్ ఎ ప్రిన్సిపల్, యాజ్ ఎ పాలసీ మేకింగ్ మీ పార్టీ నిర్ణయం తెలంగాణ రాష్ట్రానికి ఏం జాతీయ ప్రాజెక్టులు ఇస్తారు, తెలంగాణ ప్రజలకు ఏం నిర్ణయం దానికి నిర్ణయాలు ప్రకటించాలని చెప్పేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు మాట్లాడారు, ఆ ప్రశ్నల గురించి కూడా ఖచ్చితంగా సాయంత్రం సమాధానం గురించి వేచి చూస్తాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రసంగం తర్వాత మిడతల దండులాగా ఈ రాష్ట్రంలోని నాయకులు, కేంద్ర మంత్రులు, అదేవిధంగా పదాధిపతులు ప్రధానమంత్రి మోడీ గారి నుంచి పట్టుకుంటే వరుస పెట్టి ఒకే ఒక బొక్క పలుషని వార్ హీరో కేసీఆర్, మా పాన్ ఇండియా సూపర్ పొలిటికల్ లీడర్ అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై విచ్చలవిడిగా ఒక మిడతల దండులాగా పడతా ఉన్నారు. ఆ పదాధిపతులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ ఉన్నది తెలంగాణ దళాధిపతి కేసీఆర్ అని చెప్పి తెలుసుకోవాలి. ఒక బక్క పలుసటి వ్యక్తి పైన ఇంతమంది మాట్లాడుతూ ఉంటే కూడా దేశమంతా ఇటువైపు చూస్తూ ఉంది. ఈ రాష్ట్రానికి చెందినటువంటి ఒక బచ్చా బండి సంజయ్, ఇంకొక లుచ్చా గుండు అరవింద్, అనేక మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి నేను అడుగుతా ఉన్నా, మరి కేసీఆర్ గారి ప్రసంగం తర్వాత ఈ బక్వాస్ బండి సంజయ్ మాట్లాడుతున్న మాటలు, అసలు ప్రధానమంత్రి మోడీ గారికి ఎవరిపైన ఈ దేశంలోని ఏ వర్గం పైన గౌరవం ఉందో తెలియజేయాలి. అంటే అది మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మరి ఇతర ఎస్సీ బ్రదర్స్ కావచ్చు, ఇతర కావచ్చు, ఎవరైనా ఒక్క వర్గం పైన 8 సంవత్సరాల్లో మీరు వచ్చిన తర్వాత ఏ వర్గం వైపు మీరు ఉన్నారు అని తెలియజేయాల్సిందిగా ఇప్పుడు వారికి సూటిగా నేను ప్రశ్నిస్తాను మోడీ గారికి. మరికొద్ది సేపట్లో వారు చెప్తున్నటువంటి పెరేడ్ గ్రౌండ్ ఏదైతే ఉందో మా వివేక్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, 100,000 మంది కూడా పట్టని పెరేడ్ గ్రౌండ్ అంటే గతంలో మాకు పర్మిషన్ కూడా ఇవ్వలే, ఎందుకంటే అది కేసీఆర్ గ్రౌండ్ కాదు. కేసీఆర్ సభకు 20 లక్షల పైన 10 లక్షల పైన మంది వస్తారు కాబట్టి కేవలం 1 లక్ష మంది వచ్చే సభకి 1 లక్ష పట్టే సభకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చుకున్నారు. అక్కడ మాట్లాడే మోడీ గారు మీకు ఏ వర్గం పైన ప్రేమ ఉంది, ఏ వర్గం కోసం ఏం చేశారో చెప్పాలి. ఒకవేళ మీకు నిజంగా మహిళల మీద ప్రేమ ఉంటే కనుక మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వు, ఒకవేళ దళితుల మీద ప్రేమ ఉంటే మా ముఖ్యమంత్రి గారు ఇవ్వబోయే దళిత బంధులాగా దళితులకు దళిత బంధు ఇవ్వండి, ఒకవేళ నిరుద్యోగ యువతపై మీకు ప్రేమ ఉంటే నిరుద్యోగులకు ఇవ్వాల్సిన మీరు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు, 16 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పండి, లేకపోతే ఇచ్చింది ఎక్కడన్నా లిస్ట్ ఉంటే చెప్పండి. అదేవిధంగా అనేక వర్గాలు, ఒకవేళ నిజంగా పేద బరువు బలమైన గల ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే మరి పెట్రోల్ డీజిల్ ధర ఎన్నిసార్లు పెంచావో అన్నిసార్లు తగ్గిస్తా అని చెప్పండి. ఈ రాష్ట్రంలో మరి విభజన చట్టంలో మీరు ఏవైతే అంశాలను నెలకొల్పారో ఆ విభజన చట్టంలో అంశాలను పొందుపరిచిన అంశాలను మేము అమలు చేస్తామని చెప్పండి. ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్లిన ప్రాజెక్టుల గురించి చెప్పండి. అవి చెప్పకుండా నిన్న యాడ్స్ గురించి, ఫ్లెక్సీల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ యాడ్స్ మా యాడ్స్,
మా మీడియా మిత్రులకు తెలియజేయాలి. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా ప్రభుత్వం చేసినటువంటి పనులు సూటిగా డైరెక్ట్ గా మోడీ గారు కనబడే విధంగా ట్రాన్స్లేట్ చేస్తే వాళ్ళ ఇంటెలిజెన్స్ తెలిసే విధంగా మేము చేసిన పనులను ఒకవైపు ఈ మా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈ విధంగా యాడ్స్ ఇచ్చినాం. ఏమి ఇచ్చినాం యాడ్స్ లో 24/7 ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, అన్నపూర్ణ తెలంగాణ, ఏ విధంగా మరి రైతు రుణాల మాఫీ, సాగునీరు, తాగునీరు, తెలంగాణ సస్యశ్యామలం, వరి ఉత్పత్తి, వరికి మద్దతు ధరతో పాటు అనేక రైతు వేదికలు, రవాణా పన్ను రద్దు చేసిన విషయాలన్నీ మేము చేసినాం. ఇవి మా యాడ్స్. మా యాడ్స్ వేసి మా ముఖ్యమంత్రి గారు, మా వార్ హీరో, మా తెలంగాణకి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి గురించి మేము పొగుడుకుంటా ఇవన్నీ ఇచ్చినాం. దేశంలో 8 సంవత్సరాలు ఈ దేశాన్ని దోచుకున్న వ్యక్తి, గతంలో ఇండియాను దోచుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినట్టుగా ఇప్పుడు తెలంగాణ మీద నజరబడి తెలంగాణ అభివృద్ధిని దోచుకోవడానికి, తెలంగాణలో వనరులను దోచుకోవడానికి నార్త్ ఇండియా కంపెనీ వచ్చింది. ఆ నార్త్ ఇండియా కంపెనీ ప్రతినిధే ఈ మోడీ గారు, దాంట్లో డైరెక్టర్లు, ఎండీలు అదాని అంబానీలు. ఎందుకంటే వాళ్ళ నగరికర పడ్డది, అరే తెలంగాణ రాష్ట్రం 8 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానిగా ఉండి నేను 24 గంటలు కరెంట్ ఇవ్వలేకపోతున్నా, మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వకపోతున్నా, మిషన్ కాకతీయ పని చేయలేకపోతున్నా, హరిద్వారం లాంటి కార్యక్రమాలు చేయలేకపోతా ఉన్నా, కళ్యాణ లక్ష్మి ఇవ్వలేకపోతా ఉన్నా, 2016 రూపాయలు పెన్షన్ ఇవ్వలేకపోతున్నా, కానీ చిన్న రాష్ట్రం, నూతనంగా ఏర్పడిన రాష్ట్రం, మరి చిన్న రాష్ట్రం ఈ విధంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో చూసి రండి అని ఈ మిడతల దండును మొత్తం గ్రామాల వైపు మంత్రులందరినీ పంపించారు. అందుకోసం మా కేటీఆర్ గారు చెప్పారు, ఆగో సీకో దేకో చూసి నేర్చుకోండి అన్నారు. వరుస పెట్టి ప్రతి గ్రామంలో 18 మంది ముఖ్యమంత్రులు, పదాధిపతులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు, ఆర్టిస్టులు, డబ్బింగ్ ఆర్టిస్టులు, లోకల్ రచయితలు, స్క్రిప్ట్ రచయితలు మాట్లాడిన లోకల్ రచయితలు రాసినటువంటి మాటలు డబ్బింగ్ చేసే డబ్బింగ్ ఆర్టిస్టులతో మొత్తం తెలంగాణలో హైదరాబాద్ నగరంలో మా వివేక్ నియోజకవర్గంతో పాటు కేంద్ర మంత్రులు వీధులలో తిరుగుతాగా మీ అందరికి తెలుసు, నేను చెప్పకూడదు ఆ విధంగా తిరుగుతా ఉన్నారు. అరే ఒక్క పక్క పలిచిన వ్యక్తి ఎస్. అందుకోసమే చెప్తున్నాం, మా అభివృద్ధిని చూసి నేర్చుకోండి, మేము ప్రథమ స్థానంలో ఏ విధంగా ఉన్నామో చూసి నేర్చుకోండి అని చెప్పి మోడీ గారు పంపుతున్నారు. ఆయన కూడా యాడ్ ఇచ్చింది. పాపం మొత్తం బండి సంజయ్ చాలా కష్టపడి అక్కడిక్కడ డబ్బులు వసూలు చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ వస్తుంది, ఈ రాష్ట్రానికి కూడా దోసుకుంటది నార్త్ ఇండియా కంపెనీ. గతంలో తెలంగాణతో పాటు సౌత్ లో వచ్చినట్టు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా ఈ దేశానికి వెలసి వచ్చి దోసుకుంటుందో ఇప్పుడు నార్త్ ఇండియా కంపెనీ వస్తుంది, దేశంలో దొంగలు పడ్డారు విధంగా నార్త్ ఇండియా కంపెనీ అన్ని రాష్ట్రాన్ని దోచుకున్నది. ప్రజాస్వామ్య విరుద్ధంగా, ఫెడరల్ వ్యవస్థకు స్ఫూర్తికి వ్యతిరేకంగా 8 రాష్ట్రాల్లో ప్రజలు అధికారం లేకుండా దోచుకున్నటువంటి దొంగల పార్టీ బీజేపీ పార్టీ, ఇటీవల కాలంలోనే మరి మహారాష్ట్రలో కూడా అధికారాన్ని దోచుకున్నాం, పార్టీలను నడిమధ్యన చీల్స్తాం, అధికారం ముఖ్యమంత్రి కానోలకు కూడా ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి నిర్వహించిన పార్టీ, వారి పార్టీ వాళ్ళకి ఏం కూడా ఎక్కడ కూడా యాడ్ చేసుకోవడానికి ఒక్క మాట తెలంగాణ కోసం ఏమి చెప్పారు. కేంద్ర మంత్రులు వచ్చింది మా వివేక్ నియోజకవర్గానికి వెళ్తా ఉన్నారు. మా వివేక్ గారు ఇచ్చినటువంటి మిషన్ భగీరథ నీళ్లు మీరు అక్కడ తీసి తాగి చూడండి. అదేవిధంగా మేము చెరువులను అభివృద్ధి చేశాం 25,000 కోట్లతో, అభివృద్ధి చేసిన మిషన్ భగీరథ చెరువులను స్నానం చేసి రండి, ఈత పెట్టండి. మంచిగా కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేస్తే ఉన్న సౌత్ నుంచి వచ్చే బ్రహ్మాండంగా చేపలు దొరుకుతాయి. గతంలో చేపలంటే ఏమి కలకత్తలో దొరుకుతుంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ కేంద్ర మంత్రి ఏ ఊరు కోతే ఆ ఊరు గోర్లు చేపలు బ్రహ్మాండంగా తినడానికి మంచిగా వృద్ధి చెంది ఉన్నాయి. అవి తినుకుంటూ ఈ కేంద్ర మంత్రులు మేము వేసిన రోడ్ల మీద పోకుంటూ, మేము ఇచ్చే నీళ్లు తాగుకుంటూ, మేము పెంచిన చేపలను తినుకుంటూ, ఈ విధంగా బ్రహ్మను మేము ఇచ్చిన చెట్ల నీడను కూర్చొని ఇలా వారు ఎంజాయ్ చేసుకుంటా మిడతల దండులాగా, రాక్షసుల దండులాగా వారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, మా ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలే నిర్ణయిస్తారు. వారు అంటా ఉన్నారు మేము వీళ్ళందిస్తాం వాళ్ళందిస్తాం మరి అని అనుకుంటున్నారు. దేశంలో ఒక ప్రధానమంత్రి మీద 28 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా, చాలా మంది ముఖ్యమంత్రులు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇతర పార్టీల నాయకులకు మోడీజానికి ఈడీజానికి భయపడతా ఉన్నారు. కానీ ఈ మోడీజం ఈడీజం కేసీఆర్ ఇజం ముందు పరిగెడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకోసమే మా ముఖ్యమంత్రి గాంధీ చిన్ని చాలా స్పష్టంగా చెప్పిండు, తెలంగాణ మీ పదాధిపతుల ముందు మా తెలంగాణ కేసీఆర్ దళాధిపతి ఉన్నారు కాబట్టి ఆయన భయపడే కొచ్చనే లేదు, ఎక్కడికైనా ఎదుర్కొంటాం. గతంలో ఇదే తెలంగాణ చిన్న రాష్ట్రం కోసం 70 సంవత్సరాలు పోరాటం చేశాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం,
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి ఒక శక్తిగా ఎదిగి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆయన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ తెలంగాణపై దాడి చేయకుండా కాపల కుక్కలా పనిచేస్తా అని చెప్తా ఉన్నాడు ధైర్యంగా దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో ఎంత మంది వచ్చి ఏం మాట్లాడినా గాని ఒకే ఒక్కడుగా ఒక భక్త పొజిషన్ వ్యక్తిగా ఇలా ప్రధానమంత్రి మోడీ మీద మాట్లాడి అట్లాంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఈ బండి సంజయ్ ఒక బచ్చగాడు ఆయన మాట్లాడుతూ ఉన్నారు అరే ఒక ప్రధాన ప్రోటోకాల్ విషయంలో మాట్లాడుతూ అసలు ప్రోటోకాల్ ను మొట్టమొదటిసారిగా చరిత్రలో వ్యతిరేకించింది గతంలో ఇదే చంద్రబాబు గారు చాలా సార్లు చెప్పారు 18 సార్లు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని మోడీ అని చెప్పారు వాళ్ళు ప్రోటోకాల్ ను విస్మరించారు 2009లో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అక్కడికి వెళ్తే మరి ఆ రోజు కూడా వారు ప్రధానమంత్రి రిసీవ్ చేసుకోలేని సంఘటనలు చాలా చెప్తా ఉన్నాం వీరు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వస్తే రిసీవ్ చేసుకోవాలని ఎందుకు రిసీవ్ చేసుకుంటారండి మీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు మీరు వచ్చారు ఒక కార్యవర్గ సమావేశాలు ఎక్కువ ఉన్నాయా పిడాయాలను ఆడుకున్నట్లు ఉంది ఏ కార్యవర్గ సమావేశమైనా గానీ పార్టీ స్థాపించి నుంచి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి అధికారంలోకి వచ్చినాక మా పార్టీ చేసిన అభివృద్ధి గురించి చెప్తుంది ఎక్కడుంది అభివృద్ధి జీరో గుండు సున్నా ఒక్క అభివృద్ధి లేదు చెప్పుకోవడానికి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన డబ్బులు లేవు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి తెచ్చినటువంటి ఏదైతే మేము విభజన చట్టంలో అంశాలు వాటి అంశంలో ఎక్కడి కూడా ఇవాళ వారు అమలు చేసినది లేవు ఏం చెప్పుకుంటారు అది కాకుండా ఇక్కడికి వచ్చి అధికారంలోకి మేము వస్తాం మహారాష్ట్ర లాగా మీ ప్రభుత్వాన్ని కూల్స్తాం అని పిచ్చి కూతలు కూస్తే ప్రభుత్వాన్ని కూల్చేది ప్రజలు కూల్చాలి కానీ మిస్టర్ మోడీ గారు మిస్టర్ అమిత్ షా గారు తెలంగాణలో వేస్తారంటే తెలంగాణ వేరు మరి మీ ఈస్ట్ ఇండియా గతంలో బ్రిటిష్ వారు చేసినట్టు ఈస్ట్ ఇండియా కంపెనీ చేస్తాం ఇక్కడ నార్త్ ఇండియా వచ్చింది అదాని అంబానీల చేత మేము ఆటాడిస్తాం ఇక్కడ ఆగం చేస్తామంటే ప్రజలు తెలంగాణ ప్రజలు పౌరుషం ఉన్న ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ప్రజలు ఇలా వారు 1 లక్ష 2 లక్షలతో మీటింగ్ పెడతా అని అంటూ వారి పెద్ద 4.5 కోట్ల ప్రజలు ఈయన మీటింగ్ వచ్చినట్టు పెద్ద హడావుడి చేసి ఇలా మీటింగ్ గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మరి బీజేపీది ఒక చెల్లెని నాణ్యం తెలంగాణలో టిఆర్ఎస్ అభివృద్ధి ఆలోచన అయితే బీజేపీది దుష్ట బుద్ధి ఆలోచన వారికి ఆలోచన లేదు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి సౌత్ ఇండియా జోలికి వస్తే ఖచ్చితంగా బీజేపీ మౌత్ పగులుతుంది ఇది సౌత్ మీ నోరు జాగ్రత్త పెట్టుకోవాలా ఇక్కడ సౌత్ ఇండియాలో తెలంగాణతో పెట్టుకున్నారు కూడా ఎవరు లేరు 36 జాతీయ పార్టీలను ఒప్పించిన వ్యక్తి కూడా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలా జరగబోతున్న సభ విషయాలు నేను చెప్తాను మేము అడిగిన మా ముఖ్యమంత్రి గారు ఒక 50 క్వశ్చన్లు అడిగారు దానికి సమాధానం ఇవ్వండి ఈ ప్రాంతంలో విభజన చట్టంలోని అంశాల విషయంలో సమాధానం ఇవ్వండి మేము అడిగిన అనేక వర్గాల ప్రజల క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో మీకు ఏ వర్గం అసలు మీకు ఒకవేళ నిజంగా కూడా మహిళ మీద గౌరవం ఉంటే ఆ రిజర్వేషన్లు ప్రకటించండి అని చెప్తాను ప్రజల మీద గౌరవం ఉంటే కొంచెం చివరికి సిలిండర్ గ్యాస్ ధర 400 నుంచి 1000 రూపాయలకు తీసుకుపోయారు కట్టెల పోయి మీకు తీసుకొచ్చారు ఒక ఆదాయం గురించి మాట్లాడండి ఎన్నిసార్లు పెంచిన ధరను ఎందుకు పెంచారో చెప్పండి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పండి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో చెప్పండి ఐటీఆర్ ప్రాజెక్టు వాపస్ ఎందుకు తీసుకెళ్లారో చెప్పండి మీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం వచ్చి ఉన్న రైల్ ఇంజన్ అమ్మడానికి వచ్చిందా చెప్పండి తెలంగాణ కోసం రావాల్సిన సోమొక్కరిది సోమొక్కరోట ఇక్కడ జిఎస్టీ కడితే అక్కడ అభివృద్ధి చేసుకుంటారు కాబట్టి మీరు ఒక నరదృష్టి బీజేపీ పార్టీ యొక్క నరదృష్టి తెలంగాణ రాష్ట్రం పై ఉంటది కాబట్టి ఆలీబాబా 40 దొంగల్లాగా వీరందరూ బీజేపీ వాళ్ళు చిన్న పెద్ద సీనియర్ జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఇక్కడ చేస్తా ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజలారా జాగ్రత్త మరి తెలంగాణపై ఈ నరేంద్ర మోడీ ఆయన టీం వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఒక కేంద్ర మంత్రులు ఇతర మంత్రులందరూ ఒక దొంగలాగా వివరిస్తూ ఉన్నారు వారు చేసిన పని విధానాలు తెలియజేయకుండా వారు వారి యొక్క పార్టీ చేస్తున్న విధి విధానాలు చెప్పకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఇతర మీద మాట్లాడతారు కాబట్టి ప్రజలంతా చూసి ఖచ్చితంగా బీజేపీది ఒక చీకటి కలగానే ఉండాలి మరి హైదరాబాద్ లో హైదరాబాద్ నగరంలో బీజేపీది సాగదు మరి మోడీ ఇక మాజీ కాక తప్పే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడటువంటి బండి సంజయ్ నాకు తెలిసి మాక్సిమం ఈ యొక్క చివరి సభ అయినది కార్యవర్గ సభకు అధ్యక్షత వహించేది అది తొందరలో ఆయన మారబోతా ఉన్నాడు ఎందుకంటే అంటే ఆయన చివరి అధ్యక్షుడే ఉంటాడని చెప్పి నేను భావిస్తా ఉన్నా కాబట్టి రేపు రానున్న రోజుల్లో ఇంకా కూడా ఏదైనా విషయంలో
తెలంగాణ ప్రజలు క్లుప్తంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ గనుక మహారాష్ట్ర ఇప్పటికే 8 రాష్ట్రాల్లో మీరు రాష్ట్ర ప్రభుత్వాలపై దాడి చేసి అధికారాన్ని గుంజుకున్నారు, అట్లాంటి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారిని అన్నారు కేంద్రంలో ప్రభుత్వాన్ని కూడా కూల్స్తారు, మరి కూల్చేది ప్రజలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అది కామన్ కాదు కదా, కొత్తగా అందుకోసం మేము అంటున్నాం కదా. ఆయన ఒక బచ్చగా లెక్క మాట్లాడతారు, మా నిజామాబాద్ ఇంపుకలు వచ్చే వాళ్ళ లెక్క మాట్లాడతారు అని చెప్పి అందుకోసం అంటున్నాం. బట్టి సార్ చేయమని కొత్త కాదు, టిఆర్ఎస్ పార్టీ ఇంత ఇంత పార్టీ ఉత్పన్నాడు. బండి సంజయ్ లాంటి మాట్లాడిన నాయకు మహానాయకులు గొప్ప నాయకులు కాలగర్వంలో కలిసిపోయారు. ఇప్పుడు ఏమన్నాడు ఒక మాట, ఇంతగా టిఆర్ఎస్ ఎంత మా ముందు ఇంత ఉఫ్ అంటే పోతున్నాడు. ఇంకో మాట సేమ్ ఇదే డైలాగ్, ఇదే దాని ఇదే మాటలు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మహాగొప్ప నాయకులు పేరు తీసుకుంటే బాగుండదు, నాయకులు మాట్లాడిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయిన కొంతమంది లేకుండా పోయినారు. వారి ముందు బండి సంజయ్ చాలా చిన్నోడు, రాజకీయ అనుభవం చాలా తక్కువ, రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి. ఇంతమంది చెప్పినా కదా 100 రూపాయలు నోటు పెడితే చిల్లది కరీంనగర్ చదవసిన ఆయన బీజేపీ పార్టీని పెట్టుకొని మాట్లాడుతున్నాడు, కాబట్టి బాధ్యతాయుతంగా మాట్లాడాలని చెప్పి గతంలో చాలా సందర్భం మాట్లాడారు. ఈరోజు వారు ముఖ్యమంత్రి గారిని మరి దూషించుకుని మాట్లాడతారు, అదే నరేంద్ర మోడీ గారిని వ్యక్తిగతంగా కాకుండా అంశాల పట్ల గౌరవ ముఖ్యమంత్రి ప్రశ్నలు అడిగారు, దానికి సమాధానం వెయిట్ చేస్తాను. దాన్ని తప్పు పడుతూ మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు ముందు పరిజ్ఞానం ఫస్ట్ మర్యాద గౌరవం నేర్చుకో, ఒక బాధ్యత గల పదవులు ఉన్నావు, నేర్చుకుంటే నువ్వు మాట్లాడితే దాన్ని బట్టి నీకు ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది. ఒక ప్రెస్ మీట్ లో సండే ఇదే మాట చెప్పిండు బండి అరవింద్ నిజామాబాద్ ఎంపీ, అమిత్ షా గారు మోడీ గారు ఒక్క నిమిషం ఫ్లైట్ లో కూర్చున్నప్పుడు మాట్లాడితే తెలంగాణలో అధికారంలోకి వస్తారని చెప్పాడు. ఒక నిమిషం వెనుక ఈ పక్క పలిచిన ప్రాన్ సూపర్ పొలిటికల్ హీరో మా వారి హీరో కేసీఆర్ మీద ఒక మిడతల దండులాగా రాక్షసుల దండులాగా ఒక్క సెకండ్ మాట్లాడుకుంటే ప్రభుత్వాన్ని ఇటు చేస్తాం, మీ ప్రభుత్వం రాకుండా చేస్తామన్నాడు. ఇది అఫీషియల్ ప్రెస్ మీట్ లో మా నిజామాబాద్ ఎంపీ అరవింద్ చెప్పి. నేను అంటున్నాను మరి ఎందుకంటే ఇంత పదాధిపతులు 18 ముఖ్యమంత్రులు 150 మంది ఎంపీలు రాష్ట్రాల అధ్యక్షులు జూనియర్ ఆర్టిస్టు సీనియర్ ఆర్టిస్టులు జోకర్స్ ప్రోకర్స్ ఈస్ట్ ఇండియా నార్త్ ఇండియా కంపెనీ ఇవన్నీ ఎందుకంటే మరి మామూలు వ్యక్తిగా కేసీఆర్ నిజంగా మరి అనుకుంటే మీరు మామూలు ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని చెప్పి ఇస్ నాట్ ఎ మ్యాన్ ఇస్ ఎ సూపర్ పొలిటికల్ పవర్ మ్యాన్ అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాను. కాబట్టి ఒక నిమిషం ఇప్పుడు చెప్పింది చాలా క్లారిటీగా స్పష్టంగా నేను చెప్పినారు, దాని గురించి జవాబు వెయిట్ చేస్తున్నాను. ఈరోజు నేను శ్రీలంకలో జరిగినటువంటి సంఘటనలు ప్రత్యక్షంగా అఫీషియల్ గా అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉండే వ్యక్తులు మాట్లాడారు, మన దేశం నుంచి ఇప్పటివరకు జవాబు లేదు, మనం అప్రతిష్ట పాలవుతున్నామని చెప్పేసి అందరికి భరిస్తున్నామని చెప్పేసి అన్నారు. దానికి మన రాష్ట్ర భూములు ఉండడానికి ఇలా ఎక్కడ తేడా లేదు. మనం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం క్యాపిటల్ ఇన్వెస్ట్ కోసం ఈరోజు ఎకనామికల్ చూసినట్టయితే ఈరోజు ఫిజికల్ ప్రొడెన్స్ అనేది చాలా స్పష్టంగా బాగుంది. మన రాష్ట్రం పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఉంది మనది. ఈరోజు ఎక్కడ కూడా మనము ఎక్కడ కూడా మన ఎఫ్ఆర్బి చట్టాన్ని డివేట్ కాలేదు, చాలా క్లారిటీతో ఉన్నాం. కేంద్రంలో ఇచ్చిన గణాంకాలే ఆర్బీఐ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మొదటి 4 రాష్ట్రాలు ఏవైతే దేశ ప్రగతికి కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి రాష్ట్రాలు ఏవైతున్నాయంటో తెలంగాణ రాష్ట్రం ఉంది ఒకటి దాంట్లో. కాబట్టి ఇంత స్పష్టంగా క్లారిటీగా ఉన్నటువంటి మరి గవర్నమెంట్ ని నిందరు వేయడానికే తప్ప ఇంకా వేరేది ఏం లేదు. కాబట్టి స్పష్టంగా దానికి కంపారిజన్ లేదు. తెలంగాణ ఇస్ ఎ స్టేట్, శ్రీలంక ఇస్ ఎ కంట్రీ, అది హోల్ దానికి సమానం ఎవరు చెప్పలే ఇప్పటివరకు, ప్రజలు కోరుకుంటారు కదా. కాబట్టి అదే అడిగినప్పుడు ఇవన్నీ తీసుకొస్తారు అని కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ. అవునా, పోతారు ఖచ్చితంగా అన్ని ఇంటెలిజెన్స్ పోతారు, అదేదో అఫీషియల్ ఆన్సర్ చేస్తారు, హోమ్ మినిస్టర్ ఆన్సర్ చేసేది. అయినా ప్రతి అంశం చర్చించి బయట చెప్పాలి కదా. ఇప్పుడు 4 రోజులు మాట్లాడుకుని కూర్చుంటే ఢిల్లీలో ఆయన ఇంటికాడ కూర్చుంటే అయిపోతుంది కదా. మరి ఇంటర్నల్ మీటింగ్ కాదు, ఇప్పుడు దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 28 రాష్ట్రాల్లో ఎక్కడ లేకుండా ఇవాళ హైదరాబాద్ లో మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారు? ప్రధానమంత్రి ఎక్కడ పోతే అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం కదా. లాండర్ కంట్రోల్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, చాలా బ్రహ్మాండంగా ఇక్కడ మంచి సెక్యూరిటీ ఉంటుంది దేశ ప్రధానికి అని చెప్పి సెలెక్ట్ చేసి 28 రాష్ట్రాలు ఎక్కడ లేకుండా 22 సంవత్సరాల కింద ఎప్పుడు 22 సంవత్సరాల తర్వాత ఈ కార్యవర్గ సమావేశం హైదరాబాద్ లో పెట్టుకుంటారు. మేము వెల్కమ్ చేస్తున్నాం, జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశాలు పెట్టుకోవచ్చు,
सवेश मिड़ल दंडला राक्षसला प्रधानमंत्री इंटेलिजेंस कंपलसरी उ देश प्रधान आयन को प्रोटेक्शन कदा आज ये पार्टी आईना काध्यता कदा आये रक्षा कदा आज निबेकोवाल क्या मैं रम्मी अंदमे पोलिटल वार वे इंटलीजें वेर पवे सूरी वात रेप कदा संघटन जरगक चूस सूरी वैसा बाध्यता कदा मैं मोडी गनक एयरपोर्ट दिगाने बेस्ट डायनामिक सिटी हैदराबाद ट्वीट आये ट्वीट प्रपंच गोप नगर देश प्रधान डायनामिक सिटी हैदराबाद लैंड आर्डर बागें जातीय कार्यवर्ग सामवेश पर्मीशन इच्छा दीकता ब्रह्मांड सूरी मोन वाइम इला वे तिंटा मोन यादम वे वन करी नगर जिले अना यादम पड़ते तिंटा अन्न पेटा सुनम पेटे व्यक्ति मोडी गादम वे मेरी तेलंगा वर्न व्यक्ति को व्यक्ति इंका इपड़ प्रॉब्लम एफसीआई करी नगर वर्ल्ड इंका इपड़ टेक अन्नमेक मे सुन संस्कृति माद का असल मर्याद के पर्याय पद केसीआर अंडी अवी जरूता कदा नि शरद पवार को नोटिस कर्नाटक अंत मुंबई लेपी इवीं जरूता है क्या जरूता है मुख्यमंत्री गारे चपुर अंत इला मुख्यमंत्री असल मुख्यमंत्री देश में माटडी डायनामिक इंत डायनामिज्म तो माटना मुख्यमंत्री दम्म धैर्य तो माटना मुख्यमंत्री ओके वार हीरो पान सूपर पॉलिटिकल पॉलिटिकल हीरो केसीआर गार दम्मन व्यक्ति दम्मन व्यक्ति सिंह अंदर की नमस्कार निन्ना बीजेपी जातीय कार्यवर्ग समावेश मरी बीजेपी केंद्र मंत्री अदे विधा बीजेपी राष्ट्र अध्यक्ष कोई राष्ट्र प्रभुत्वं पैना तेलंगाणा राष्ट्र प्रभुत्वं पैना गौरव मुख्यमंत्री गारी मीद कोई कमेंट्स जरिगिंदी अभी मरी बीजेपी जातीय कार्यवर्गमा लेकपोते बीजेपी तेलंगाणा राष्ट्र कार्यवर्ग समावेशमो